ఏపీలో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలను నివారించాలంటూ బాధితుల సంఘం ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. ఇప్పటివరకు 85 మంది చనిపోయారని, మిగిలిన వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే 1000 కోట్లు విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి గారిని అగ్రిగోల్డ్కి సంబంధించి 85 మంది ఏజెంట్లు గాని డిపాజిట్ చార్లు గాని చిన్న మొత్తాలకి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతున్నారని, అలా చనిపోకుండా ఆదుకోవాలంటే రోజుకి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు డిపాజిట్ చేసిన వారికి కనీసం 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన పెద్ద సంఖ్యలో ఉన్న పేదల్ని తక్షణమే 1000 కోట్లు కేటాయించి ఆదుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.